ఆ రౌడీ గాడు నీ పక్కన లేడు కాబట్టి నువ్వు చాలా బాగుంటావులే అంటున్నానమ్మా. అంతేనంటావా మమ్మీ? అంతేనమ్మా, ఖచ్చితంగా అంతే. ఆ రౌడీ గాడు నీ జీవితంలో చెల్లిపోతే నీ జీవితం చాలా బాగుంటుంది. నీకు విషయం తెలుసమ్మా, ఆ మహానుభావుడు ఇంట్లో లేడట, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడట. ఇల్లు గురించి, ఇల్లాలి గురించి ఆలోచించని అలాంటి జులాయి వెదవకి పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు? ఎక్కడ తింటాడో, ఎక్కడ తాగుతాడో, ఎక్కడ పడుకుంటాడో తెలీదు. గుర్తొస్తే ఇంటికొస్తాడు, లేదంటే అక్కడే పడుకుంటాడు. సర్లే, అలాంటి వాళ్ళ గురించి మనకెందుకు గాని. నీ పని ఎంతవరకు వచ్చిందమ్మా? నీల్ గారికి అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసావా? ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మమ్మీ, నేను చెప్పకుండానే అన్నీ ఆయనకు అర్థమవుతున్నాయి.